ఈ రోజు మన తెలుగు యూట్యూబ్ హిస్టరీలోనే ఒక సాడ్ రోజు అనమాట జస్ట్ ఇప్పుడే నాకు ఒక ఫోన్ వచ్చింది మన పూకేష్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా హరీష్ హరీష్ నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్న అన్న అని చెప్పేసి అన్నాడు నా నెంబర్ ఎట్ వచ్చిందో తెలియదు మరి పూకేష్ దగ్గర ఉంది నా నెంబర్ వాడే ఇచ్చినట్టున్నాడు ఏంది నాకు ఫోన్ చేసిన ఏంది ఇట్లా ఇట్లా అంటే మ్యాటర్ ఏంది చెప్పు అంటే అన్న మా వాడికి గొంతు క్యాన్సర్ వచ్చింది ఇంకా వాడు మా అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు వాడు మాట్లాడలేస్తాడంట తర్వాత అయితే వాడికి మాట్లాడడానికి గొంతు రాదనమాట అంటే వాడు ఎంత మాట్లాడాలనుకున్నా త్రోట్ ఉంది ఇక్కడ ఈ మొత్తం పోయిందంట వాడికి హార్డ్లీ ఒక టూ త్రీ ఇయర్స్ అన్న తర్వాత ఇంకా మీరు ఎన్ని చేసినా మీరు ఎన్ని కౌంటర్ వీడియోలు పెట్టినా మీరు అన్నీ ఏం తిట్టినా కూడా వాడు రెస్పాండ్ అవ్వలేడు ఏమన్నా ఇక మీ గురించి అని రాయాలంటే మాత్రం ఏదన్నా బుక్ మీద రాసి చూపిస్తాడేమో అంతే తప్ప వాడికి మాట పడిపోయింది వాడిని ఇంక వదిలేయండి డబ్బుల కోసం వాడు ఇంకొక మూడు సంవత్సరాలేగా ఉంది ఈ మూడు సంవత్సరాలల్లా ఎంతమందిని వీలైతే అంతమంది మీదకి వచ్చేసి ఇట్లా చెప్తాడంటే ఇంకా వాడి రిట్ చేసిండు రిడ్ చేసి రిడ్ చెప్పేసి ఇట్లనే మొత్తం అందరినీ స్కామ్ చేస్తాడని చెప్పిండు సర్లే మనలో మాట నా మీద వాడు ఇప్పటివరకు ఎంత సంపాదించింది చెప్పు పది లక్షల పదకొండు లక్షల అంటే ఏ ఊకో అన్న పన్నెండు లక్షలు అని చెప్పేసి చెప్పిండే ఓరు దిగిన అమ్మ నేను అనుకున్నా ఎవరు దొంగ పడకు పన్నెండు లక్షలు ఇప్పటికే వేసినవరా ఇంకా వాడు ఇంకా వాడు మొత్తం ఇరవై లక్షల టార్గెట్ పెట్టిండట ఇరవై లక్షలు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పోయి మళ్ళీ మాకు ఇంట్లో అయితే పైసలేం ఇవ్వడన్న వాడు మొత్తం బయట ఉంటారు వాళ్ళకి మొత్తం చెప్పేసి చెప్పి హాయ్ ఫ్రెండ్స్ మనందరం కూడా ఎన్నో రోజుల నుంచి క్రికెట్ లో ఎదురు చూస్తున్న సూపర్ ఈవెంట్ రానే వచ్చింది అదే ఐపీఎల్ నేను క్రికెట్ కి చాలా పెద్ద ఫ్యాన్ ని అండ్ క్రికెట్ గురించి నాకు మంచి నాలెడ్జ్ కూడా ఉంది అందుకే నేను ఎప్పుడు నా నాలెడ్జ్ తో ఎట్లా ప్రాఫిట్ చేసుకోవాలని చెప్పేసి చూస్తూ ఉంటా దాని కోసం ఇప్పుడు వచ్చే ఐపీఎల్ మ్యాచెస్ అయితే ఒక మంచి అవకాశం ఎందుకోసం నేను రిలేబుల్ అయిన వన్ ఎక్స్ బ్యాట్ ని యూజ్ చేస్తాను వాళ్ళకి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది అండ్ అంతే అన్ని కన్వీనియండి ఫర్ ఎగ్జాంపుల్ బెట్టింగ్ లైన్ ఇంటర్ఫేస్ అండ్ అంతే ఫండ్ విడ్రాల్ ఇక్కడ మీరు మ్యాచ్ స్కోర్ ని ప్రిడిక్ట్ చేసి రియల్ మనీ ని సంపాదించుకోవచ్చు అండ్ ఐపీఎల్ లో బెట్టింగ్ చేసి మీరు లక్కీ డ్రా లో పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో వన్ ఎక్స్ టీమ్ వాళ్ళు ప్లేయర్స్ కోసం మంచి గిఫ్ట్ లని ప్రిపేర్ చేసేది లైక్ సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ అండ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో అండ్ అంతే మెయిన్ ప్రైజ్ వచ్చేసి నెక్సాన్ ఈవీ ప్రైమ్ ఎక్స్ఎం కార్ మీకు ఇక్కడ ఎన్నో రకాల వన్ ఎక్స్ గేమ్స్ అయితే ఉంటాయి వెరైటీ క్యాసినో గేమ్స్ రోల్ బ్లాక్ జాక్ బకారెట్ అండ్ పోకర్ కూడా ఉంటాయి నా ఫేవరెట్ గేమ్ వచ్చేసి క్రాష్ ఎందుకంటే రూల్స్ చాలా సింపుల్ ఉంటాయి అండ్ విన్నింగ్ అమౌంట్ ని చాలా సార్లు మల్టిపుల్ చేసుకోవచ్చు ఈ సూపర్ కూల్ సర్వీస్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నా ప్రోమో కోడ్ బై ఆ యూజ్ చేస్తే మీకు ఫార్టీ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే వెల్కమ్ బోనస్ గా వస్తుంది లింక్ అండ్ ప్రోమో కోడ్ అయితే నేను కింద పిన్నిడ్ కామెంట్స్ లో పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకుని గేమ్స్ ఆడడం స్టార్ట్ చేయండి అరే సరే హరీష్ అరే నేనైతే నమ్మను రా నాకు నువ్వు ఎట్ో చెప్పాలా వాడికి థ్రోట్ క్యాన్సర్ అని నువ్వు అన్న రిపోర్ట్లు కూడా పంపిస్తా అన్నా అని చెప్పిండు మరి రిపోర్ట్ పంపిస్తాడేమో చూద్దాం ఇక ఇట్లా వచ్చిందని అడిగితే ఏం చెప్పిందంటే అన్న మీ తమ్ముడిని బ్రెజిల్ రప్పించుకొని అన్న చేసుకొని ఫస్ట్ ఒక రోజు మొత్తం అయిపోయింది రెండో రోజు కూడా మంచిగా అయిపోయింది ఇరవై మూడోసారి ఇరవై నాలుగో సార్లో వాళ్ళు లాలీపాప్ చేసేటప్పుడు అంట ఈడే మన పూకేష్ గడే రెచ్చగొట్టిండట అరే కళ్యాణ్గా నీకు నువ్వు కబడ్డీలోనే సూపర్ రైడ్లు చేస్తావా ఇక్కడ నా దగ్గర చేయవు ఆ సూపర్ రైడ్ నీకు దమ్ముంటే చేయరా అంటే వాడు మా వాడు ఇంకా గట్టి చేసేసరికి అంట వాడికి ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ అని చెప్పేసి ఉంటాయి ఇక్కడ గొంతులో దాకా వెళ్ళిపోయిందంట ఇంకా అది కొంచెం సీరియస్ అయిపోయి హాస్పిటల్ పోయి ఒక గంట రెండు గంటల్లో అయితే సెట్ చేసుకున్నారంట అప్పుడు టెస్ట్ చేసిరంట ఇక్కడ బాగా పెయిన్ వస్తుంది ఏంది ఏంది అంటే అప్పుడు అక్కడ మన బ్రెజిల్లో ఉన్నాడు కదా బ్రెజిల్లోనే డాక్టర్స్ కన్ఫర్మ్ చేసేసారంట బాబు ఇంకా నువ్వు ఒక మూడు సంవత్సరాల కన్నా ఇంకా తర్వాత ఎక్కువ మాట్లాడలేవమ్మా ఇంకా నువ్వు ఇప్పుడు ఎవరి మీద ఏడవాలన్నా ఏమైనా చేసుకోవాలనుకున్నా ఇప్పుడే నీ రోత కంటెంట్ ఉంది కదా అది చేసేసుకొని చెప్పారంట సో ఇది ఇంకా నేను కూడా విషయం తెలిసినప్పటి నుంచి కొంచెం బాధపడుతున్నా వీడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు పిచ్చి కుక్క కరిసినట్టు పిచ్చి పిచ్చిగా అనుకున్నా సో ఇది అనమాట రీజన్ ఇక వీడి తప్పేం లేండి ఇక మరి మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా చేసేది పెన్షన్ ఏమైనా రావడానికి సో ఇట్లానే మంది మీద ఏడ్చి ఇక మా దగ్గర నుంచి పెన్షన్ తీసుకుంటున్నాడని అనుకోండి ఇక కానీ అరే నువ్వు మనిషివా మానవ మృగానివారా ఇరవై మూడు ఇరవై నాలుగు సార్లు లేదురా నాయన నీది నోరా బోరా ఎంతైతే అంత లోపల బోధనే ఉంటుందా నాకైతే విన్నప్పుడు అయితే చాలా బాధ అనిపించింది సర్లే వీడు పిచ్చిపుకోడం తెలుసు కానీ ఎంత పిచ్చి పొక్కడైనా కూడా కొంచెం ఉంటుంది కదా మనకు కూడా మన తోటి యూట్యూబరు వాడికి ఇట్లా అయిపోయింది ఏది అంటే కొంచెం వినడానికి అయితే నాకు బాధ అనిపించింది ఇంకొకటి ఏంటంటే వీడు ఎట్లాగో ఇక ఇండియాకి రాడు ఇండియా వస్తే వీడు గుద్దంతా బలెంగుతారు ఇక్కడ వీడు అమెరికా పోలేడు ఇండియా పోలేడు రెండు కంట్రీస్ వీడు నువ్వు పోయి చూపిరా నేను అంటే అండి నేను మీ ప్రపంచ మూత్రికడిని అంటావు కదా నువ్వు ప్రపంచ మూత్రికుడు అయితే ఇండియా కన్నా అమెరికా కన్నా రారా నీడు నేను ఇది ఎన్నిసార్లు ఇక నేను అన్నాలన్నా నాకు పాపం అనిపిస్తుంది రా కానీ ఒక్క వీడియోలో మాత్రం తర్వాత నుంచి ఇంకా కొంచెం నీ మీద స్ట్రోక్ తగ్గిస్తాను వీడియోస్ షాపన్ రో నీ మీద కొంచెం తగ్గిస్తా వీడు ఏం చేస్తాడంటే నేను ఎన్ని క్వశ్చన్లు అడిగినా దానికి ఆన్సర్ చెప్పడు ఒక్క క్వశ్చన్కి కూడా ఇప్పటివరకు ఆన్సర్ చెప్పలేదు ఒక్క క్వశ్చన్కి కూడా కాకుండా ఎంత సొల్లు చెప్తాడు అనమాట అక్కడిది ఇక్కడిది అది వీకినా అని ఇది బీకనా ఇది చేసిన ఇది చేసినా అని ఓ బాబు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పరా ఫస్ట్ అన్బ్లాక్ చేయరా అన్బ్లాక్ చేయరా నీ అడ్రస్ పెట్టరా అని లాస్ట్ ఒక పది రోజుల నుంచి అడుగుతున్నా ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ నా గురించి షార్ట్ వీడియో పెట్టినో అప్పటి నుంచి నేను అడుగుతున్నారా నువ్వు పీకింది లేదు పెట్టింది లేదు మళ్ళీ అడుగుతున్నా నేను ఇంకో నేను అరే నా నీ గొడవరా నేను మీ కింద వచ్చి అంటారు కదా కింద మీద ఊపు లాలీపాప్ లో మా నా తోపు అని అంటారు కదా వాళ్ళకి చెప్తున్నారా నేను అరే పోయి మీ లాలీపాప్ అన్నని లాలీపాప్ స్టార్ని అడగను రా బ్లాక్ చేయమని చెప్పేసి నన్ను బ్రో నువ్వు నవ్వకు బ్రో కెమెరా ఊగి తెగుతున్నాడా ఊగుతుంది ఇంకేమన్నా అంటే వీడికి ఒక కొంతమంది తొత్తులు ఉన్నారనమాట ఎట్లా అంటే ఆ తొత్తుల్ని కూడా కొంతమందిని ఏంటంటే మాయ మాటలతో లోబరుచుకున్నాడు కొంతమందిని డబ్బులు ఇచ్చి అండ్ ఇంకొంతమందిని ఏంటంటే నువ్వు నాకు సపోర్టింగ్ వీడియో చేయలేదనుకో మరి కానీ ఇష్టం నేను తర్వాత నేను చూసుకుంటే ఎప్పుడు నాకు సపోర్టింగ్ వీడియో పెట్టాలా అని చెప్పేసి ఇట్లా ఒక మూడు రకాలుగా చేసిన అనమాట ఇంకా ఆ చైనాలో ఒక చిల్లర ఆంటీ ఉంటుంది కదా వినోదిని ఆంటీ అనే దా దాన్ని వీడు డబ్బులతో కొనేసిండు లేదా మరి అప్పుడు చైనా పోయినప్పుడు లాలీపాప్ ఏమైనా చేస్తా అని చెప్పినా అది మనకు తెలియదు వీడైతే డబ్బులు అయితే ఫుల్ ఉన్నాయి మొన్న ఒక లైవ్లో ఎర్రి పూకాయిండు అయిండు అప్పటిదాకా ఏమో కామ్గా కానీ అది ఇది అని అన్నాడు ఇప్పుడు వచ్చేసాం ఇప్పుడు నేను రా మా పూకేషన్ అయితే నేను అని చెప్పేసి వాడు అంటాడు బ్రో నువ్వు ఇంకొక వంద వీడియోలు చేసినా కూడా జనాలు అందరి ముందు నువ్వు రిపుకా నువ్వు మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేసినా ప్రతిసారి మళ్ళీ రిపుక్ అవుతున్నావు కావాలంటే కింద నీ కామెంట్స్లో వెళ్ళి చదువుకో ఏదో ఎవరెవరో ఇంకా అందరికీ ఒకడా ఇద్దరా కానీ అందరికీ ఏం లేదు పైసలు ఇస్తే పైసలకు లొంగితే లొంగిండు లేదా బేదిరింపుకి లొంగితే లొంగిండు లేదంటే మాయ మాటకి లొంగితే లొంగిండు ఈ మూడు ఇక ఈ మూడు లేని ఒక కేటగిరీ ఉంటారు చూసారా వాడి అంటే జెన్యున్గా ఉండేటోళ్ళు వాళ్ళు మాత్రం నా తప్పు ఉంటే నా తప్పు ఉందని చెప్తారు వాడిది తప్పు ఉన్న చోట వాడిది తప్పు ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఏదైనా అట్లా కొంచెం ఇద్దరు సైడ్ మిస్టేక్స్ పెడితే బాగుంటుంది కానీ నాకే ఒకళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉన్నా ఆయనకి ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్ ఉన్న అది కరెక్ట్గా ఉండదని నాకు అనిపించింది వీడికి ఏందంటే ఒక్క అడిగిన ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే గుద్దలో ఉండదు సొల్లు మాత్రం ఏదేదో సొల్లు చెప్తాడు అక్కడి నుంచి ఒక ముక్క ఇక్కడి నుంచి ఒక ముక్క ఇక్కడి నుంచి ఒక ముక్క తీసుకొచ్చి అది పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు సొల్లు బాగుతాడు వాడు ఇప్పటి వరకు ఒక పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు సంపాదించండి అని చెప్పిన అరే ఆర్ఫనేజ్కి డొనేట్ చేద్దాం రా నాకు వచ్చిన డబ్బులు నీకు వచ్చిన డబ్బులు అంటే వాడు దాని గురించి మాట్లాడదు అసలుకి ఎందుకంటే వీడు పిల్లికి పిచ్చం పెట్టాను నా కొడుకు ఏమంటే నేను డ్రోన్ కొనొచ్చు అండి ద్రోన్లు అంట నీ నత్తి పూకుని దెంగ నత్తి కావు డ్రోన్ రాది ద్రో ద్రోన్ అంట నోట్లోనే అది పెట్టుకున్నావా తీలేదు బయటికి అప్పటి నుంచి ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా మాట్లాడరా కరెక్ట్గా చెప్పురా ద్రోణు ద్రోణ్ అంట అంతమంది లాలీపాప్ చేస్తే నాలుగు మందం అయిపోయి నీకు కరెక్ట్గా మాటలు కూడా రావట్లేదు ద్రో నువ్వు నవ్వకు నత్తిన కొడక ఇంకొకసారి కనుక డ్రోన్ 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 అన్నామంటే ఆ డ్రోన్ గుద్దలో పూకు నా కొడక నేను యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఎర్రి పుగ్గాడికి మంచి వేలోనే ఆన్సర్ చెప్దామని చెప్పేసి నేను ఫస్ట్ వీడియోలో కూడా మంచినే చెప్పిన అయినా కూడా వీడు వినకుండా ఎన్ని మూడు వీడియోలు పెట్టిండు నాకు చెర్రీకి పెళ్ళైంది ఆ అక్రమ సంబంధం గుట్టు రట్టని మా మమ్మీకి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి ఆ మూడు వీడియోస్ పెట్టిన తర్వాతనే ఈ నా కొడుకుకి ఇట్లా కాదు వీడు పీ తినే నా కొడుకు వీడికి అదే పీ తీసుకుపోయి మళ్ళీ మొత్తం ఒంటికి అంతా పొయ్యాలని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయినా అందుకనే నాకు ఇష్టం లేకున్నా కూడా భూతి మాటలు మాట్లాడటం కెమెరా ముందు నేను కెమెరా వెనక మాట్లాడతాను ఇన్ చేస్తా కానీ కెమెరా ముందు నాకు మాట్లాడడం ఇష్టం లేదు అరే మన నలుగురు చూస్తారు అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకున్నాను కానీ పుగ్గాడికి వీడికి ఇట్లా చెప్తేనే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే వీడు ఏదో పెద్ద యూట్యూబ్లో పెద్ద నేనే పుగ్గాని నేను నన్ను మించిన పుగ్గా లేడని అని చెప్పేసి వీడు ఏదో పెద్ద ఫీల్ అవుతా ఉంటాడు అరే నువ్వు యూట్యూబ్లో ఉన్న అత్యంత పెద్ద నెంబర్ వన్ ఎర్రిపూకిరా నీ అంత ఎర్రిపూకు పిచ్చి పూకోడు యూట్యూబ్లో లేనే లేడు ఎతికినా కూడా గూగుల్లో ఎతికినా కూడా దొరకడరా ఆయన గూగుల్లో హూ ఇస్ ద నెంబర్ వన్ ఎర్రిపూకు అని కొడితే వచ్చింది అన్వేష్ అని చెప్పేసి ఎర్రిపూక వీడేందంటే ఫస్ట్ అమెరికా పోలేదని చెప్పింది దానికి ఒక క్లారిటీ ఇచ్చిన బెట్టింగ్ యాప్స్ దానికి ఒక క్లారిటీ ఇచ్చిన ఇంకోటి ఇంకోటి దానికి క్లారిటీ ఇచ్చిన మా మమ్మీ క్యాన్సర్ అన్నాడు మా తమ్ముడు ఇది అన్నాడు అది అన్నాడు నెక్స్ట్ ఏం లేదు మా అయ్య వచ్చి వీడిని అని చెప్పేసి వీడియో పెడతాడు భయస్ అన్నీ యాదవ్ వాళ్ళ నాన్న నన్ను వెనక నుంచి గట్టిగా వేశాడో హో అని పెడతాడు వీడియో అరే పుట్టినా కూడా నువ్వు ఎన్ని అంటే ఏ వీడియో కంటే ఆ వీడియో పెట్టుకోరా నాకు నేను చెప్తున్నా నువ్వు నా ఊడిపోయిన బొచ్చుతో సమానం నువ్వు అందరినీ బ్లాక్మెయిల్ చేస్తావు వాళ్ళ పర్సనల్ రికార్డింగ్స్ వాళ్ళ పర్సనల్ మ్యాటర్లోకి వెళ్ళి నువ్వు నాది ఏదున్నా చెప్పుకోరా నా బొచ్చు పోతే ఒక్కసారికి పోతుంది అంతే నేను ఈ లాగా బ్లాక్మెయిల్ అంటే నువ్వు బ్లాక్మెయిల్ చేసిన ప్రతిసారి నేను వంగి దండం పెట్టుకోవాలా నేను చెప్పరా అంటే వీడు అదే ఎక్స్పెక్ట్ వీడు నువ్వు ఇగో ఏం చేస్తావో చేసుకో ఏది పెట్టుకుంటావో పెట్టుకో నువ్వు నా బొచ్చు నేనైతే ఈ పుండాకూరి ఏదో మీద గట్టిగానే డిసిషన్ తీసుకున్నా ఏదైతే అది బొంగు ఏదైనా సరే నేను ఫిక్స్ అయిపోయే నేను డిసిషన్ తీసుకున్నా ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ తగ్గినా అనుకోండి ఈ యదో ముండా కొడుకు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొకరి లైఫ్ నాశనం చేయాలని పోతాడు సో ఇప్పుడు నేను ఏంటంటే వీడు ఏది చేసినా ఏమైనా సరే నేను ఎదుర్కొని నిలబడతాను నేను నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ మళ్ళీ వీళ్ళు ఎవరి మీద పడాలన్నా ఈ నా కొడుకు ఉచ్చబడాలి ఎట్లా అంటే ఇంకా నేను ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలనుకుంటున్నాను అంటే మీ అందరికీ ఏం కాదు వీడు నెక్స్ట్ పడిపోయే యూట్యూబర్కి అరే మనం అది ఒకటి చేసినట్టు చేద్దాం ఈ పొట్టినా కొడుకుని గుద్దలో దన్నాం అని చెప్పేసి అందరు అట్లే అనుకోవాలని చెప్పేసి అదొక్క దాంతోనే నేను వీడికి ఎదురు తిరుగుతున్నా రే పొట్టినా కొడుకో నీకు ఇగో స్టాప్ అయిపోయినాక మళ్ళీ టోపీ పెట్టేస్తా అరే పూకునా కొడక నీకు ఏమన్న ఉంటే నీది నువ్వు చూసుకోరా నన్ను ఏమైనా ఉంటే నన్ను అడుగు అసలు తెలంగాణ స్లాంగ్ గురించి నీకు ఎందుకు రా రిపుగా నువ్వేమైనా అంటే తెలంగాణ స్లాంగ్ని తెలంగాణ భాషని ఎక్కిరిస్తున్నావు నీ గుద్ద పగులుతుంది కామ్గా నీ పని ఏదో నువ్వు చేసుకో లేదు నీ పెద్ద పువ్వు కానీ అది అన్న ఇంకో పూకు బగలు దింగుతారు నువ్వు వేరే వాళ్ళ భాషనైనా స్లాంగ్నైనా ఏదైనా సరే కించపరచకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది నువ్వు రెస్పెక్ట్ చేయకున్నా పర్లేదు కానీ కించపరచకు అరే పూకేషు నువ్వు తెలంగాణ స్లాంగ్కి ఎక్కరిచ్చినవు గారా నువ్వు రారా తెలంగాణకి రా ఎక్కడైనా సరే తెలంగాణలో నువ్వు చెప్పావు మీటప్ పెడితే నాకు ఇంతమంది వచ్చేస్తారు ఇంత స్పెషాలిటీ నేను చేసే లాలీపాప్ అంటావు కదా నువ్వు రా తెలంగాణలో ఎక్కడైనా సరే మీటప్ బెటరా అసలు అది తెలంగాణ కాదు ఈ పూగ్గాడు ఇండియాకు కూడా రాడు మూడు సంవత్సరాలు అయింది కదా వీడు రాడు వీడు దాని గురించి ఆయన రెస్పాండ్ అవుతుండ వీడు అవ్వడు ఎందుకంటే అవి అయి దాని గురించి ఆన్సర్ చెప్పినా ఆయన రెస్పాండ్ అయినా అనుకోండి వాడికే పగులుతుంది అది అది వాడికి బాగా తెలుసు అందుకనే వాడు ఏం చేస్తాడు అంటే మనం అడిగిన దానికి ఆన్సర్ చెప్పడు వాడు వేసిన ఎలిగేషన్స్కి మన దగ్గర నుంచి ఆన్సర్లు కోరుకుంటాడు మనం ఒక ఎలిగేషన్ వేసినాం అనుకోండి దాని గురించి మాట్లాడు మందే మళ్ళీ ఇంకోటి వేరేది ఏదేదో చెప్పేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తాడు మీరు చూసుకోండి ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమైతే నేను అడిగిన క్వశ్చన్స్కి వన్ వీక్ అయింది వాడు ఒక్క వీడియోలో ఒక్క ఆన్సర్ అని చెప్పిండా వాడు చెప్పాడు ఎందుకంటే హీజ్ ఎర్రీ పూకు అంతే ఉంటాడు వాడు అరే ముదురు నిబ్బా పొట్టి బాంబడిది వీడు ముదురు నిబ్బా వీడు కాడ అన్ని నిబ్బాషకలే ఇందాక నేను ఎవరో ఒక అబ్బాయి వీడియో పెట్టిండు ఒంటరి ప్రయాణికుడు ఒంటరి ప్రయాణికుడు ఎవరో మరి అందులో ఎట్లా చెప్తున్నానుకోండి వీడు నేను స్టోరీ కూడా పెట్టినా అనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లా నువ్వు అట్లా కాదు నన్ను పొగడాలిరా నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నావు ఏంది ఇన్స్టాగ్రామ్లో నేను నేను ఫాలో కొట్టినా అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి వీడి గురించి వీడి డబ్బా కొట్టాలంటే వీడియోలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అంటే ఈ అబ్బాయి వీడి గురించి కలిసిన తర్వాత నాకు పూకేష్ అనేది చాలా బాగా చెప్పాడు అసలుకి మంచి టెక్నిక్స్ అన్ని టిప్స్ ఇచ్చాడు అని చెప్పేసి వీడియోలో చెప్పాలంట వీడియో అట్ట అట్ట సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటుండు అరే నేను ఇన్ని రోజులు సినిమాలలోనే అనుకుంటారా సెల్ఫ్ డబ్బాలు అమ్మ యూట్యూబ్లో కూడా వారా ఇంత నేను చెప్పింది అబద్ధం కదా మీరు వెళ్ళిగా అబ్బాయి నేను ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చూడండి నాకు ఛానల్ పే కరెక్ట్ గుర్తులేదు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా నేను క్లియర్గా మీరు ఆ వీడియో చూడండి వీడెంత ఎరిపికో ఎంత సెల్ఫ్ డబ్బాలు కొట్టించుకుంటాడో మీకే అర్థం అవుతది అరే పుట్టినా కొడక నా మీద ఎన్ని వీడియోస్ అయినా చేయరా నేను నీ మీద రిటర్న్ వీడియోస్ చేస్తానే ఉంటా ఓకేనా నాకు ఇది సూపర్ నచ్చిందిరా నువ్వేదన్నా చెప్పు ఎందుకంటే ఏం లేదు ఇగో కూర్చొని ఇట్లా సొల్లు మాట్లాడితే జనాలు చూస్తున్నారా నాకు ఇక సౌత్ ఆఫ్రికా రైడ్ డబ్బులు మొత్తం మీద ఎలా తీసి రైడ్ చేస్తారా నేను నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఈ ఏదో ముండా కొడుకు చేయబట్టి ఈ పనికి మన బేవర్స్ నా కొడుకు చేయబట్టి మన ఆంధ్ర అండ్ తెలంగాణ లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు కదా అందులో మంది ఇండియాలోనే టాప్ పొజిషన్ లో వెళ్ళిపోయింది ఈ యదవముండా కొడుకు ఎప్పుడైతే బ్యాంకాక్ పోయి బమ్ చిక్కులు చేయండి దుబాయ్లో ఫోన్ చేసి వీడు నాకు పాకిస్తాన్ అమ్మాయే కావాలి అని చెప్పేసి మాట్లాడతాడు వీడు ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత మన వాళ్ళు వెళ్ళిపోయి అంత మొత్తం ఎంతో మంది నా కామెంట్స్ పెడుతున్నారు నేను నెక్స్ట్ వీడియోలో మొత్తం కామెంట్స్ పెట్టి మొత్తం ఒక వీడియో చేస్తా ఎంతమంది అంటే అంతమంది వీడి వల్ల హెచ్ఐవీ ఎయిడ్స్ వచ్చేసి లైఫ్ అంతా నాశనం అయిపోయినాయి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నాయి ఇందులో సెవెంటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు కొంచెం అంకుల్స్ ఉన్నారు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ నా కొడుకు లోఫర్ నా కొడుకు అరే నీ బతుక్కి అమ్మాయి లేకుంటే ఒక వీడియో చేయలేవు నువ్వెందుకురా నువ్వు కూడా మాట్లాడతారు నా కొడుక పక్కన కూర్చోబెట్టి అమ్మాయిలతో పిచ్చి పిచ్చి డ్రెస్ లేపించి వాళ్ళ బూబ్ చూపించుకుంటే అన్ని చేసుకుంటా అసలు అమ్మాయి లేదు నీ పక్కన అంటే నీ వీడియో చెప్తున్నా కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా చూడరు అంత ఎర్రిపుగాడువి నువ్వు నువ్వు కూడా వీడియో వీడనంటే అమెరికాకి ఈ పూగ్గాడు ఒకటి చెప్పిండు ఒకటి జాంకై తినుకుంటా ఈ రూట్లో పోవాలి ఈ రూట్లో పోవాలని పూకునామడ్డ నువ్వు పోయి చూపిరా ఒక్కడిని చూపిరా వంద మంది పోయారు ఈ రూట్లో నుంచి ఇండియా కంటే ఈ ఎర్రిపుగాడికి ఇప్పటివరకు అసలు ఇండియా నుంచి ఎంతమంది ఓవర్ ల్యాండింగ్ చేసిరో తెలియదు ఈ సొల్లు గుద్ద నా కొడుకు ఒక్క ప్రూఫ్ లేకుండా లవడా లేకుండా ఒకటే సొల్లు చెప్తా ఉంటాడు ఇదండి ఇదండి వంద మంది చచ్చిపోయారండి బెట్టింగ్ లాడి నా వల్ల అంట వంద మంది నా వల్ల బెట్టింగ్ లాడి చచ్చిపోతే పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తు నేను నోరా పీతి గుద్దారా గుద్ద నా కొడక పీతి గుద్దేశేష్గా నీకు అందుకే రా నా పీతి గుద్దేశా అని అని ఎందుకు పెట్టిందో తెలుసారా పూకేష్గా ఎందుకంటే నీ నోరు పీతి గుద్ద రెండు ఒకటే తెరిస్తే కంపు ఏ ఉండదాడా ఎంతంటే వీడు కూర్చొని మంచిగా ఉండండి అట్లండి ఇట్టండి ఈ గుద్ద దెంగుతాం మాకెళ్ళవుడే బ్యాంచు